శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శ్రీమాత్రే నమః. ఈ యొక్క శరన్నవరాత్రులు విశేషంగా ఆఖరి రోజున నవరాత్రి అంటే నవదుర్గాదేవి శరన్నవరాత్రి అమ్మవారు రాజరాజేశ్వరి రూపం అండి. అమ్మలగన్నమ్మ మహాతల్లి రాజరాజేశ్వరి దేవి. ఈ యొక్క శరన్నవరాత్రులు ఆఖరి రోజున రాజరాజేశ్వరి దేవికి విశేషమైన ఆరాధన చేసి సకల కార్యసిద్ధికి అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసి రాజరాజేశ్వరి దేవికి సకలద అఖండ దీపారాధన చేసుకుని 9వ రోజున నవరాత్రుల్లో నవమం 9వ రోజున రాజరాజేశ్వరి దేవి యొక్క ఆరాధన చేసిన పిమ్మట అందరూ కూడా పంచపక్ష పర్వాన్నాలు ఆఖరి రోజు కాబట్టి పంచభక్ష పర్వాన్నాలు అంటే పాయసము, పర్వాన్నము, చక్కెర పొంగలి, పులిహార, దద్దోజనము, వడలు మొదలగునవి పంచభక్ష పర్వాన్నాలు అమ్మవారికి మహానైవేద్యం అమ్మవారికి పెట్టి మనందరం కూడా సకుటుంబ సపరివార సమేతంగా అమ్మవారి ఆరాధన చేయాలి. శరన్నవరాత్రి రోజున విశేషంగా ఇంకో విషయం ఏంటంటే శమీ పూజ. శమీ వృక్షానికి మనం పూజ చేసి అందరూ కూడా నమస్కారం చేసుకుని తదుపరి తులసీదేవికి కూడా విశేషమైన ఆరాధన చేస్తే సకల సౌభాగ్యం కలుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే అటు మనకి 7 తరాలు, ఇటు 7 తరాలు కూడా సకలదా శాంతి జరిగి శుభయోగంగా ఉంటుంది. ఈ యొక్క శరన్నవరాత్రులు దీక్ష విరమణ చేసి అమ్మవారికి సాయం సంధ్యా సమయమునందున అఖండ ఐశ్వర్యం కోసం ఆ యొక్క అఖండ దీపారాధనకి విశేషమైన పూజ చేసి శాంతి చేస్తే సకలదా శుభం కలుగుతుంది. శుభదా శుభం భవతు, స్వస్తి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవడానికి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ వీక్షణ తదనంతరం మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు మాకు తెలియపరచండి. స్వస్తి, శుభం, శుభం భవతు.